మాయా నాణేలు. వరహాల శెట్టి పేరు మోసిన వర్తకుడు. ఆవాల దగ్గర నుంచి ఆణిముత్యాల వరకు భారీ ఎత్తున వ్యాపారం చేసి లక్షలు కూడా పెట్టాడు. కోటికి పడగెత్తాలని అతని ఆశ. ఆ కాలంలో దేశ పరిస్థితి ఘోరంగా ఉంది. తాగుడు, చూదము మొదలైన విచ్చలవిడిగా సాగుతున్నాయి. ప్రభుత్వ నాణేలకు నకిలీ నాణేలు తయారవుతున్నట్టుగా వదంతి వ్యాపించింది. అసలు నాణేలు తీసుకుని రెట్టింపు నకిలీ నాణేలు ఇచ్చేవాళ్ళు ఉన్నారని వరహాల శెట్టి విని ఉన్నాడు. అలాంటి అవకాశం దొరికితే తన వద్ద ఉన్న లక్షలని రెండింతలు చేసుకోవచ్చు. అందుకని శెట్టి నకిలీ నాణేల వర్తకులను గురించి దర్యాప్తు చేస్తూ వచ్చాడు. ఒకనాడు అతను అంగడి వీధిలో వెళుతుండగా ఎవరో బిచ్చగాడికి ఒక పెద్ద మనిషి తన జేబులోంచి గుప్పెడు వెండి నాణేలు ఇవ్వటం కనపడింది. అది చూసి శెట్టి గుండె గొవగొబలాడింది. బిచ్చగాడిని పానిచ్చి వరహాల శెట్టి ఆ పెద్ద మనిషిని సమీపించి అతనికి తన పేరు చెప్పుకుని అతని పేరు వర్ధమానుడని తెలుసుకున్నాడు. మీరు గుప్పెళ్లతో నాణేలు దానం చేస్తారా అని అడిగాడు శెట్టి. మీరు అడగండి, మీ స్థాయిని బట్టి బుట్టెడు నాణేలు ఇస్తాను అన్నాడు వర్ధమానుడు. ఎలా ఇవ్వగలుగుతున్నారు అని శెట్టి అడిగాడు. అవన్నీ నిజమైన నాణేలైతే కదా, తక్కువ రకం లోహానికి వెండిపోత పోసినవి. ఎవరు ఎన్ని మార్చగలిగితే అన్ని ఇవ్వగలను. వాటికి ఖజానా నాణేలకి తేడా ఎవరు కనిపెట్టలేరు అంటూ వర్ధమానుడు గుప్పెడు నాణేలను వరహాల శెట్టికిచ్చి, కావాలంటే మీరు మార్చండి, నేను మీ కూడా ఉంటాను అన్నాడు. వరహాల శెట్టి బెదురుగా నాణేలను అందుకుని అతడితో పాటు బట్టలు కొట్టుకు వెళ్ళి ఆ డబ్బుతో బట్టలు కొన్నాడు. ఆ నాణేలు అతి సులువుగా చలామణి అవ్వటం చూసిన మెదట ఆ నాణేలను మార్చడం వరహాల శెట్టికి చాలా తేలికే అనిపించింది. బట్టల దుకాణం నుంచి బయటకు వచ్చాక వర్ధమానుడు శెట్టి భుజం తట్టి, ధైర్యం చెక్కిందనుకుంటా, ఇంకా ఇస్తాను, మార్చగలరా అని అడిగాడు. శెట్టి తలాడించాడు. అతను 100 మంచి నాణేలు ఇచ్చి 200 మాయా నాణేలు పుచ్చుకునేటట్టు ఏర్పాటైంది. శెట్టి డబ్బు తీసుకుని వర్ధమానుడి ఇంటికి వెళ్ళాడు. వర్ధమానుడు శెట్టి ఇచ్చిన నాణేలు నిర్లక్ష్యంగా ఒక బుట్టలోకి విసిరి మంచం కింద నుంచి ఒక పెట్టెలాగి 2 నాణేలు తీసుకుని శెట్టికి ఇస్తూ, ఎంచండి, 4 హెచ్చే ఉంటాయి అన్నాడు. శెట్టి లెక్క పెట్టి చూస్తే 20 నాణేలు హెచ్చుగానే ఉన్నాయి. ఆ నాణేలను తన వ్యాపారంలో పెట్టి చెల్లించడానికి ఏమీ శ్రమ అనిపించలేదు. దొంగ నాణేలతో అతని వ్యాపారం పెరగసాగింది. శెట్టి తన వద్ద ఉన్న 10 నాణేలను బస్తాలపైకెత్తి బండి మీద వేసుకుని వర్ధమానుడి ఇంటికి వెళ్ళాడు. ఇంత డబ్బు నా చేతి మీదుగా మార్చడం బాగుండదు, మా గురువుగారు ఆ పని చేస్తారు, ఆయన వద్దకు వెళ్దాం అని అన్నాడు వర్ధమానుడు. నాణేల బస్తాలను 2 మీద వేసుకుని ఇద్దరూ బయలుదేరి 2 ప్రయాణం చేసి గురువుగారి ఊరు చేరారు. అక్కడ చాలా సులువుగా పని ముగిసింది. వరహాల శెట్టి రెట్టింపు నాణేల బస్తాలతో 2 కట్టుకుని వర్ధమానుడిచ్చిన 4 మనుషులు తోడు తీసుకుని తిరుగు ప్రయాణం అయ్యాడు. వర్ధమానుడు మాత్రం పని ఉండి గురువుగారి దగ్గరే దిగబడిపోయాడు. 2 ప్రయాణంలో దూరం నుంచి రాజభటులు వస్తున్నట్టు సేవకులు గమనించి శెట్టితో, రాజభటులు వస్తున్నారు, ఎందుకైనా మంచిది, మనం బళ్ళు ఒక పక్కగా ఆపి అవి మనవి కానట్టు నటిద్దాం, వాళ్ళు మనల్ని దాటిపోయాక తిరిగి ప్రయాణం సాగిద్దాం అన్నారు. అసలే భయపడుతున్న శెట్టి వాళ్ళు చెప్పినట్టే చేయనిచ్చాడు. రాజభటులు వచ్చి బళ్ళ మీద నాణేల బస్తాలను తడిని చూసి అవి ఎవరివి అని వరహాల శెట్టి సేవకులను అడిగారు. మాకేం తెలుసు, కూలి పని కోసం పొలాలు పట్టి తిరుగుతుంటే ఈ మహారాజ్ గారు తమ పొలం దున్నతడానికి పిలుచుకుపోతున్నారు అన్నాడు సేవకులు. వరహాల శెట్టి తలాడించాడు. రాజభటులు బళ్ళు తోలుకుని రాజధానికి వెళ్ళిపోయారు. వరహాల శెట్టి కుంగిపోయాడు. అతని ఇంటికి వెళ్ళి 4 మంచం పట్టాడు. ఉన్నదంతా పోయింది. 4 తర్వాత కృషించి శెట్టి వీధిలోకి వచ్చాడు. అతనికి వర్ధమానుడు అంత దూరాన వీధిని నడిచిపోతూ కనిపించాడు. తాను చెడిపోయాడు కానీ వర్ధమానుడు చెడిపోలేదు. ఎవరో బిచ్చగాడు కుంటుకుంటూ వచ్చి వర్ధమానుడిని ధర్మం అడిగాడు. వర్ధమానుడు వాడికి గుప్పెడు నాణేలు ఇచ్చి పంపేశాడు. బిచ్చగాడు కొంత దూరం గుంటుతో వెళ్ళి తర్వాత మామూలుగా నడిచి వెళ్ళిపోయాడు. శెట్టి బిచ్చగాడిని గుర్తుపట్టాడు. తాను చూస్తుండగా ఆనాడు వర్ధమానుడు వద్ద నాణేలు పుచ్చుకున్న బిచ్చగాడు వీడే. వాడు వర్ధమానుడు మనిషే, తనను పట్టడానికి వాడారన్నమాట. వర్ధమానుడు బిచ్చగాడిని అనుసరించి వెళ్ళి వాడిని అందుకుని తాను వాడికి ఇచ్చిన డబ్బు తీసేసుకున్నాడు. వర్ధమానుడు వెళ్ళిపోయాక వరహాల శెట్టి ఆ బిచ్చగాడిని కలుసుకుని తన వెంట వచ్చిన 4 సేవకుల్లో వాడు ఒకడని తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. రాజభటులు కూడా వాళ్ల మనుషులే అన్నమాట. బిచ్చగాడు శెట్టితో, ఈ విషయం ఎక్కడ తెలిసినా మీ పరువు పోతుంది, మేము ఎటు వాడినింటికి తెగించిన వాళ్ళం అన్నాడు. నా మాట ఏమిటి, నా బిడ్డలు గతేం గాను అన్నాడు శెట్టి. కొంత డబ్బు అప్పిస్తాను, ఏదైనా చిన్న వ్యాపారం చేసుకోండి అన్నాడు బిచ్చగాడు. అసలు నాణేల దొంగ నాణేల అని శెట్టి అనుమానంగా అడిగాడు. అసలు నకిలీ అన్న ప్రసక్తి లేదండి, అన్నీ అసలు నాణేలే అని అన్నాడు. ధన్యవాదాలు. మీకు గనక మా ఛానల్ నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే అప్డేట్ల కోసం బెల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.